సమస్య వచ్చింది అంటే ఆ సమస్యలో నుంచి ఒక అవకాశం అనేది ఉంటుంది. సమస్య లేనివాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ప్రతి సమస్య కూడా ఒక అవకాశమే. నీకు సమస్య వచ్చిందా? అవకాశాన్ని వెతు, అవకాశం, అవకాశాన్ని వెతు. ఉదాహరణ మనం చూసినట్లయితే 1998 లో జరిగిన సంఘటన చెప్తున్నాను. తను అల్లారు బుద్ధిగా పెంచుకునే తన పాపకి జాండీస్ వస్తుంది. అంతేకాదు మాటిమాటికి అనారోగ్యం వస్తుంది. ఒకటి నుంచి నలుగురు స్పెషలిస్ట్ దగ్గర చూపిస్తే డాక్టర్స్ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? అసలు మెయిన్ రీజన్ తను తాగుతున్న నీళ్లు కలుషితంగా ఉండడం వల్ల ఆ అమ్మాయికి మాటిమాటికి అనారోగ్యం వస్తుందని చెప్తారు. మరి ఏం చేయాలి? ప్యూరిఫైడ్ వాటర్ తాపిస్తే ఈ అమ్మాయికి నయమైపోతుంది, ట్రీట్మెంట్ అవుతుంది. మార్కెట్లోకి వెళ్ళాడు, వాటర్ ఫిల్టర్స్ కోసం వెతికాడు. ఒక బ్రాండ్ తీసుకున్నాడు, చెక్ చేశాడు, 100% ప్యూరిటీ లేదు. ఇంకో బ్రాండ్ తీసుకున్నాడు, చూశాడు, ప్యూరిటీ లేదు. ఇంకో బ్రాండ్ చూశాడు, బ్రాండ్స్ అన్నీ చెక్ చేసేసాడు. ఎక్కడ కూడా బెస్ట్ క్వాలిటీ వాటర్ ప్యూరిఫైర్ కనపడలేదు. తన పాపకి ఆరోగ్యం కావాలంటే ప్యూరిఫైడ్ వాటర్ కావాల్సిందే. ఎలా మరి? తనకున్నటువంటి ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉపయోగించాడు. కొన్ని రకాలైన వాటర్ ప్యూరిఫైర్స్ తీసుకున్నాడు, వాటి మోడల్గా చూశాడు, ఎక్కడ లోపం ఉందో చూశాడు. తన ఓన్గా ప్రయత్నం చేసి ఒక వాటర్ ప్యూరిఫైర్ని కనుక్కున్నాడు. అదే కెంట్ ఆర్వో తిరిగి ప్రపంచ వ్యాప్తంగా ఒక మిలియనీర్గా మారే విధంగా మహేష్ గుప్తాకు ఒక అవకాశంగా మారింది. ఈరోజు కెంట్ ఆర్వో మీ ఇంట్లో ఉంది అంటే దానికి కారణం ఆ పాప అనారోగ్యం కాదా? అనారోగ్యాన్ని అనారోగ్యంగా చూసి ఊరుకుంటే ఎక్కడ ఉండిపోయాడు? అక్కడే ఉండిపోయేవాడు. ఆ సమస్యలో నుంచి అవకాశాన్ని వెతికాడు. ఆ అవకాశమే ఈరోజు అతను ఒక గొప్ప మిలియనీర్గా 800 కోట్ల రూపాయలు టర్నోవర్ కంపెనీకి ఓనర్గా తన్ని మార్చు. అవునా కాదా? ప్రతి సమస్య కూడా ఒక అవకాశమే మనం చెప్పుకున్నాం. మరొక ఎగ్జాంపుల్ మీకు ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను. అతని పేరు క్యాండిడో జక్కూజి. అతనికి 2 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ బాబుకి ఆర్థరైటిస్ జబ్బు వచ్చింది. ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు. అల్లారు బుద్ధిగా పెంచుకుంటున్నాడు. ఆ బాబు అంటే ప్రాణం, చాలా ఇష్టం. ఆ బాబుని తీసుకుని హాస్పిటల్ తిరుగుతున్నారు. హాస్పిటల్ సజెషించారు ప్రతిరోజు కూడా హైడ్రోథెరపీ చేయాలి, లేకపోతే విపరీతమైన నొప్పులతో ఏడుస్తుంటాడు బాబు. హైడ్రోథెరపీ చేయాలి, ప్రతిరోజు చేయించాలంటే అయ్యేది కాదు. ఎందుకని? ఇంటి నుండి హాస్పిటల్ చాలా దూరంగా ఉండేది. అక్కడికి వెళ్ళి రావాలంటే జాబ్కి వెళ్ళి మానేయాలి, వెళ్తే హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే జాబ్కి వెళ్ళాలి. అంత దూరంగా ఉంది హాస్పిటల్. ఏం చేశాడు? ఆలోచించాడు. సమస్య వచ్చింది, ఏం చేయాలి? హైడ్రోథెరపీ ఎలా జరుగుతుందని చూశాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన బాత్ టబ్ ఏదైతే ఉంటుందో, స్నానం చేసే టబ్ ఏదైతే ఉంటుందో, ఎయిర్ ప్లస్ వాటర్ కలిసి వచ్చే విధంగా ట్యాప్ తయారు చేస్తాడు. దాంట్లో నుంచి వాటర్ ప్లస్ ఎయిర్ మిక్స్తో వస్తుంటుంది. దాంతో హైడ్రోథెరపీ చేసే ప్రయత్నం చేస్తాడు. తర్వాత వెళ్ళి డాక్టర్కి చెప్తాడు, సార్ నేను ఇలా చేస్తున్నాను డాక్టర్ గారు, ఇది ఓకేనా అంటే డాక్టర్ విని ఆశ్చర్యపోతాడు. ఎస్ ఓకే, అది ట్రీట్మెంట్కి సరిపోతుందని ఆ సలహా డాక్టర్ వేరే పేషెంట్లు కూడా ఇవ్వడం మొదలు పెడతాడు. వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాకపోతే ఫలానా వ్యక్తిని కలవండి, ఇది ఫోన్ నెంబర్. సమస్యను అవకాశంగా చూశాడు. దాంట్లోంచి ఒక ఇన్వెన్షన్ వచ్చింది, అదే తన బిజినెస్గా మారింది. మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆ బాత్ టబ్ ఏదైతే తను తయారు చేశాడో, ఇది చూడండి, జక్కూజీ లగ్జరీ బాత్ టబ్. అది ఇప్పుడు పేషెంట్ల కోసం కాదు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు బిలియనర్స్ వాడేటటువంటి బాత్ టబ్. చాలా పెద్ద బ్రాండ్ తయారైపోయింది జక్కూజీ లగ్జరీ బాత్ టబ్. ఇప్పుడు ఆ బిజినెస్ అతన్ని మిలియనర్గా మార్చేసింది ఆ వ్యక్తిని. ఈరోజు ఆ వ్యక్తి ఒక మిలియనీర్గా ఎలా మారాడు? ఒక సమస్యలో నుంచి తన ప్రయాణం మొదలవలేదా? ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చింది అంటే ఆ సమస్యలో నుంచి ఒక అవకాశం అనేది ఉంటుంది. సమస్యని సమస్యగా చూడబాకండి. సమస్య లేనివాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. సమస్యలో నుంచి ఏం అవకాశం ఉందో చూడాలి. దేవుడు నాకు సమస్య ఇచ్చాడంటే ఇబ్బంది పెట్టడం కోసం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? నిన్ను 70 తల్లుల కన్నా ఎక్కువగా ప్రేమించే ఆ సృష్టికర్త నిన్ను ఇబ్బంది పెట్టాలి అని అనుకోడు. నీకు ఒక సమస్య ఇచ్చాడంటే దాంట్లో నుంచి బ్లెస్సింగ్ ఉంటుంది, అది వెతికి చూడాలి.